अमरावती पेंशन वार्षिक कवलु असेंडी भूमुल समस्यलपै तुल्लूरुलोनि रैतु दीक्ष शिबिरं नुंडि र्यालीगा वेल्लि सीआरडीए कार्यालयान्नि रैतुलु महिळलु मुट्टडिंचारु। अनंतरं सीआरडीए अधिकारुलकु विनतिपत्रं अंदजेशारु। ई संदर्भंगा माजी एम्मेल्ये तेनाली श्रावण कुमार मात्लाडुतू 41वा जीवोनु रद्दु चेयडं वल्ल असेंडी रैतुलकु अन्यायं जरिगिंदनि 15 रोजुल्लो समस्यनु परिष्करिंचनट्लयिते విజయవాడలోని సిఆర్డీఏ కేంద్ర కార్యాలయం ముట్టడిస్తానని హెచ్చరించారు। ఆటోమేటిక్ గా జన భూమిని బలవంతంగా లాక్కున్నారని తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని మీరు అధికార పక్షంగా అధికారంలో మీరు లేనప్పటి నుంచి అధికారంలో మీరు వచ్చిన దాకా కూడా వాదిస్తూ వచ్చారు। అనేక రకాలైన వాదనలు వినిపించారు। తీరా ఇప్పుడు మీరు సాధించింది ఏంటి? సుప్రీం కోర్టు స్పష్టంగా స్పష్టత ఇచ్చింది ఇక్కడ ఏ మాత్రం కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది జరగలేదని। జరగనప్పుడు మీరు రైతులకు ఎందుకు మీరు అన్యాయం చేస్తున్నారు? ఈ రోజు వరకు కౌళ్ళేయిన పరిస్థితి ఏంటి? కౌళ్ళేయడానికి కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏంటి? కోర్టు కూడా అధికారం ఇచ్చినా కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా ఏదో కంటి తుడుపు చెరగా 20% మందికి కౌలు వేసి మిగిలిన వాళ్ళందర్నీ పెండింగ్ పెడతారా? మీరు గాని ఇదే విధానం కొనసాగితే అమరావతి రైతాంగం మొత్తం కూడా 10-15 రోజులు చూస్తాం। 15 రోజుల లోపు గాని మీరు కౌలు లేకపోతే మెయిన్ సిఆర్డి ఆఫీస్ ముట్టడికి పిలుపిస్తాం। తప్పకుండా మీ మెడలు వంచుతాం। మీ మెడలు వంచి కౌలు లేసుకున్నా కౌళ్ళే దయ దాక్షిణ్యం కాదు, భిక్ష కాదని మరలా ఒకసారి హెచ్చరిస్తా ఉన్నాను। అదే విధంగా రైతులకు వేయాల్సినటువంటి వార్షిక కౌలు ఇంతవరకు వేయని ఈ ప్రభుత్వానికి మేము మరి బుద్ధి చెప్పాలనే రీతిగా ఈ రోజు సిఆర్డీఏ కార్యాలయానికి వచ్చామండి। ఈ రోజు మేము గత ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చాము, ఎకరం తీసుకొని మాకు 20% మేము తీసుకున్నాము, వాటిని కూడా ఈ రోజు కౌలు రూపంలో ఇస్తామని గత ప్రభుత్వం మాకు సిఆర్డీఏ ఒప్పందం చేసింది। ఆ కౌలు కూడా వేయకపోతే ఈ రోజు మేము ఎలా బ్రతకాలి? ఈ కోవిడ్ సిచువేషన్ లో స్కూల్ తెరిచారు, కాలేజీలు పిల్లల చదువులు ఒక పక్క, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి రైతులకి అసైన్ రైతులకి కౌలు వెంటనే రిలీజ్ చేయాలి, విడ్గో గృహాలు ఇవ్వాలి, అదే విధంగా 41 జీవోని అమల్లోకి తేవాలని కూడా తెలియజేస్తున్నాం। ఈ రోజు అమరావతి రాజధానిలో రైతులకు అసైన్ రైతులకు కూడా కౌలేయకొని యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులను అనేక విధాలుగా బాధలు పెడుతుంది। ఈ రోజున అమరావతి జేఎసి దళిత జేఎసి ఆధ్వర్యంలో తుల్లూరులో ఉన్న సిఆర్డి ఆఫీస్ కాడికి వచ్చి వినతి పత్రాలను ఇక్కడికి వచ్చాం। ఈ రోజున రైతుల యొక్క క్షోభని ప్రభుత్వం చిన్న చూపు చూస్తూ వారికి రావాల్సిన వార్షిక కౌలు కూడా అయిపోవటం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క మొండి వైఖరిని మేము దళిత జేఎసి రైతులను కూడా మేము ఖండిస్తున్నాం। అదేవిధంగా ఈ రోజున దళితులు రావాల్సిన కౌలు 2 సంవత్సరాల కౌలు దళితులు రావాలి। అదేవిధంగా ఈ యొక్క రైతులకు కూడా ఒక 20% మాత్రమే గతంలో మేము కోర్టు కేస్తే 20% మాత్రమే రిలీజ్ చేసింది ఈ గవర్నమెంట్ 195 కోట్లని మీడియాలో గొప్పలు చెప్పుకున్నా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేసింది 20% రైతులు మాత్రమే కౌలు పడింది।